तेजप्रभृतीनां सृष्टौ जीवस्य पृथक् सृष्टिश्रुता येन परस्मादात्मनः अन्यः तद्विकारो जीवस्य छांदोज्ञानं చూసుకోండి అంటున్నారు. ఛాందోజ్ఞంలో అక్కడ వ్యవస్థలో ఉంటుందంటే పరమాత్మ సద్ సద్ తదైక్షత ఆ సత్తు సంకల్పించింది అంటే చేతనం సచ్చిదై సంకల్పించిందంటే చేతనం అర్థం సచ్చిదై అంటే పరమాత్మ అంటే ఆ పరమాత్మ బహుశ్యా అనేకం అవుతారు అనుకుని సంకల్పించి తేజస్సుని తత్ తేజో సృజత తేజస్సుని సృష్టి తేజస్సు అంటే ఏమిటి పంచభూతాలు మూడు బాగా తెలుసు కాబట్టి అందరికి ఆకాశము వాయువు అగ్ని మూడింటికి కలిపి తేజస్సు ఎందుకంటే తేజస్సు అంటే ప్రకాశము వేడి తేజస్సు ప్రకాశము వేడి ప్రకాశము వేడి అంటే వాయువు ఆకాశము ఆ కేటగిరీలో పడిపోతాయి వ్యాపకత్వం అనే లక్షణంలో వేడిని వాయువు మోసుకుపోతుంది ప్రకాశమును ఆకాశం మోసుకుపోతుంది కాబట్టి ప్రకాశము వేడి కాంబినేషన్లో వాయువు ఆకాశాన్ని కూడా కలిపేసుకుని ఆకాశ వాయువు అగ్ని కలిపి తేజ అని పేరు ఇది చాంద్రోజ ప్రక్రియ కాబట్టి తేజస్సును సృష్టించారు అంటే ఆకాశము వాయువు అగ్ని సృష్టించడం అయింది ఆ తర్వాత ఇంకేం చేశాడు మళ్ళీ ఐక్షత ఆ తేజస్సు నుంచి ఆ తేజస్సు రూపంగా ఉన్నాడు పరమాత్మ తేజస్సు రూపంగా ఉన్నాడు తేజస్సును సృష్టించాడంటే తననే తేజస్సుగా ప్రకటించుకున్నాడు అని అర్థం తేజస్సు రూపంగా ఉండి ఇప్పుడు ఏం చేశాడు అపహాసుడు అప్పులు తర్వాత అన్నం అంటే తుచ్చింది అంతే సృష్టి మరి ఈ సృష్టించిన జగత్తులో ఈ దేహాలు ఇవన్నీ ఉంటాయి మరి దీంట్లో జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే ఆ పరమాత్మే జీవరూపంగా ప్రవేశించాడు అని చెప్పాడు తప్ప జీవుల్ని సృష్టించాడు అని ఎక్కడ చెప్పలేదు జీవులను సృష్టించద్దా దేహాన్ని సృష్టి వదిలేస్తే ఏమైనా జీవులు సృష్టించద్దు జీవులను సృష్టించక్కర్లా ఎందుకని ఆయనే జీవుడు ఆయనే జీవరూపంగా ఉన్నాడు కాబట్టి పృథివీ అప్పు తేజస్సు ఈ మూడు కూడా భగవాన్ యొక్క వికారములుగా వచ్చేది అని అది మీద వర్కౌట్ చేసుకోవాల్సి ఉంటుంది హౌ ఇట్ హ్యాపెండ్ అని అది వర్కౌట్ చేయాలి తప్ప జీవుడు భగవాన్ నుంచి ఎలా వచ్చాడో అని మీరేం వర్కౌట్ చేస్తున్నా ఎందుకంటే జీవుడు భగవాన్ నుంచి రాలేదు భగవాన్నే జీవుడుగా కనబడుతున్నాడు అని అక్కడ ఉన్న వ్యవస్థలో కాబట్టి తేజప్రవృత్తినా సృష్టవు తేజప్రవృత్తి తేజ అన్న వాటి సృష్టి ఎందు జీవస్య పృథక్ సృష్టి నశ్వత జీవుడికి వేరే సృష్టి మనకి వినబడదు ఏనా ఒకవేళ జీవుడు కనుక సృష్టింపబడి ఉంటే అదిగో జీవుడు సృష్టింపబడ్డాడు అంతకుముందు లేడు ఇప్పుడు సృష్టింపబడ్డాడు కాబట్టి పరమాత్మ కంటే భిన్నుడు జీవుడు పరమాత్మ యొక్క వికారము కావచ్చు అని మీరు అలాగే దానికి ఏదో వ్యాఖ్యానం చేయాల్సి ఉంది పరమాత్మన అన్య తద్వికార జీవస్య ఆ సుపరాము అన్నుడైనా కావచ్చు అయితే పరమాత్మకి జీవుడికి ఎంతో కొంత సంబంధాన్ని నెట్టబెట్టి ఆయన కార్యమైన కార్యము ఆయనలో వచ్చిన వికారములు మీరు వచ్చాడు వాళ్ళ నుంచి పెరుగు వచ్చినట్టుగా అంటే భిన్నమే కానీ సుతరాము భిన్నం కూడా కాదు అని అలాగే మీరు చెప్పుకోవచ్చు అలాగంటే ఏమీ లేదు అసలు అక్కడ జీవుడు యొక్క సృష్టి ఎక్కడా వినపడుతుంది పంచభూతాలు సృష్టింపబడినట్టు వినపడుతుంది తప్ప జీవుని యొక్క సృష్టి వినపడదు మీ ఇల్లు కట్టుకుని మీరు ఎలక్ట్రిసిటీని సృష్టించుకుంటారా లేదా బల్బుల్ని ఫ్యానుల్ని సృష్టించుకుంటారా మీరు ఏమి సృష్టించుకుంటారు బల్బుల్ని ఫ్యానుల్ని పెట్టుకుంటారు టీవీలు పెట్టుకుంటారు ఎలక్ట్రిక్ కూలర్స్ హీటర్స్ ఇవన్నీ పెట్టుకుంటారు ఎలక్ట్రిసిటీని మీరు పెట్టుకోరు ఎలక్ట్రిసిటీ ప్రవేశిస్తుంది వచ్చి అలాగే ఎలక్ట్రిసిటీని కూడా మేమే సృష్టించామనేది ఏమి ఉండదు అలాగే ఉంటే దృష్టాంతం అలాగే ఇక్కడ కూడా జీవుని సృష్టి ఉండదు మరి జీవుని సృష్టి లేకపోతే ఓ కాసేపు అలా పడతాయా ఎక్కడి నుంచో అక్కడి నుంచి రావాలి కదా అమ్మకు రావాలి అదే ఈశ్వరుడే ఈశ్వరుడి నుంచి వచ్చాడు ఎలా వచ్చాడు ఈశ్వరుడే వచ్చాడు ఈశ్వరుడి నుంచి రావడం లేదు ఈశ్వరుడే వచ్చాడు ఈశ్వరుడే జీవరూపంగా వచ్చాడు కాశకృష్ణస్య ఆచార్యస్య అవివృత పరమేశ్వర జీవ మతం.
కాశకృష్ణ ఆచార్యుడు ఏమంటారంటే ఆయన అభిప్రాయం అది ఆయన సిద్ధాంతం. జీవుడు అనేవాడు అవికృత పరమాత్మే. అవికృత పరమాత్మ, ఎట్టి వికారములు మార్పులు లేని పరమాత్మే అని ఆయన అంటారు. అది కొంతమందికి అది ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డైజెస్ట్. ఓకే, యూ హ్యావ్ యువర్ వే. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆ సంస్కారాన్ని బట్టి ఉంటుంది. ఎక్కడో రైల్వే యాక్సిడెంట్ అయితే లాల్ బహదూర్ శాస్త్రి గారు రిజైన్ చేశారు. అప్పుడు ఆయన నెహ్రూ గారు వాళ్ళు చెప్పారు, ఎందుకంటే రిజైన్ చేయటం మీ సిన్సిరిటీ మేము ఒప్పుకుంటాము, మీ వీ అప్రిషియేట్ యువర్ జెస్చర్ ఆల్సో, బట్ హ్యావింగ్ రికార్డెడ్ ది రిజిగ్నేషన్ ప్లీజ్ టేక్ ఇట్ బ్యాక్, బికాస్ ఇఫ్ యూ పుట్ సమ్ అదర్ మినిస్టర్ రైల్వే మినిస్టర్ బాండ్ పెడితే వాడు నీకంటే అధ్వానంగా చేస్తారు కానీ నీకంటే బాగా ఏం చేయలేయా, కాబట్టి తీసేసుకో అంటే ఆయన అన్నారు. ఆ రీజన్స్ అన్నీ కరెక్ట్ నేను ఒప్పుకున్నాను, బట్ ఇన్ ప్రిన్సిపల్ నేను మినిస్టర్గా ఉండగా యాక్సిడెంట్ అయింది కనుక దానికి నేనే రెస్పాన్సిబుల్, నేను ఐ డోంట్ హ్యావ్ రైట్ టు కంటిన్యూ అని ఆయన రిజైన్ చేసుకుంటున్నాను. అప్పుడు చాలామంది వ్యాఖ్యానాలు కూడా చేశారు, ఇలా రిజైన్ చేసినట్లయితే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎస్కేపిజం అని తెలియదని ఎవరి చూసిన వ్యాఖ్యానం వాడు చేశాడు. కొంతమంది సపోర్ట్ చేశారు, ఆయన అన్నీ విని ఐ డోంట్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఈస్ ది రిజిగ్నేషన్. అంటే దృష్టాంతం సరైనది కాదు కానీ ఒక ప్రిన్సిపల్ అనేది ఉంటుంది. అలాగే ప్రిన్సిపల్ని మీరు డైల్యూట్ చేయడానికి మీరు ఎన్నైనా హేతువులు చెప్పచ్చు, దాని చుట్టూ ఆర్గ్యుమెంట్ మీరు బిల్డప్ చేయొచ్చు, బట్ ఒకడు ఉంటాడు వాడు ఎన్నోద్దండి ప్రిన్సిపల్ ఇస్ ప్రిన్సిపల్ అంటే దేని నో క్వశ్చన్ డైల్యూట్ ప్రిన్సిపల్. ఆయన ఆశ్వరక్షుడు ఎవరన్నాడంటే నేను ఆశక్తి నేను అసలు జీవుడు అనేవాడు వేరుగా ఉన్నాడు నేను ఒప్పుకోను. జీవుడు అంటే ఈశ్వరుడే కాదు, కొంచెం వికారం వచ్చిన ఈశ్వరుడై ఉంటాడు అవికృత. ఎట్టి వికారము లేని పరమేశ్వరుడే జీవరూపంగా ఉన్నాడు. ఆశ్వరక్షుడు అంత హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళలేకపోయాడు. ఆశ్వరక్ష్యతు యద్యపి జీవస్య పరస్మాత్ అనన్యత్వం అభిప్రేతం. ఇవి నేను చెప్పిన కొన్ని అభిప్రాయాలు మీకు దీంట్లో కనపడతాయి. ఈ ఆశ్వరక్ష్యతు కొంచెం తేడా ఉన్నాయి, దగ్గరికి వచ్చేప్పుడు కల్తీ వచ్చింది అప్పుడు. ఇట్ ఈస్ నాట్ ద సేమ్ 100% ప్యూరిటీ ఆఫ్ ప్రిన్సిపల్, కొంత కల్తీ వచ్చేసింది. ఆశ్వరక్ష్యతు ఆయన ఏమంటాడంటే ఏమంటే ఆశ్వరక్ష్యుని ఏమయ్యా జీవుడు ఈశ్వరుడు కంటే భిన్నుడట, అబ్బెబ్బెబ్బే అలా ఎందుకంటారు నేను అంత తప్పు మాట ఎందుకంటారు నేను అన్ను అంటాడు ఆయన. పరస్మాత్ అన్యత్వం అభిప్రేతం నా, పరస్మాత్ అనన్యత్వం అభిప్రేతం, అబ్బెబ్బెబ్బే జీవుడు ఈశ్వరుడు కంటే భిన్నుడు కాదండి, అలాంటి తప్పు మాట నేను ఎందుకు మాట్లాడతాను, జీవుడు ఈశ్వరుడు కంటే భిన్నుడు కానే కాదు అనన్యత్వం, అది నాకు సుతరామో ఇష్టం నేను ఒప్పేసుకుంటున్నాను అంటాడు. కానీ అని పక్కన ఒక కానీ పెట్టాడు. ఏమిటా కానీ? తథాపి, తథాపి అంటే అయినప్పటికీ అంటే కానీ, బట్ బట్ ఏమిటది? ప్రతిజ్ఞాసిద్ధే సాపేక్షత్వాభిధానాత్ ఆద్యకారణభావ కియానపి అభిప్రేత ఇది గమ్యతే. ఆయన ఆయన స్వీకారం అభిప్రేతం అంటే ఆయనకు అభీష్టమైనటువంటి విషయం. మొదటిది ఏమిటి? జీవుడు ఈశ్వరుడు కంటే అనన్య భిన్నుడు కాదు, అది ఒక అభిప్రాయం. బట్ సో విత్ ద రైడర్ హీ యాక్సెప్ట్స్ ఇట్. వాట్ ఈస్ ది రైడర్? మనం సూత్రం చూసాం, ప్రత్యస్మి ప్రతిజ్ఞాసిద్ధే లింగం ఆశ్వరక్ష్య. సో జీవుడు ఏ అంశం వరకైతే ఆ ప్రతిజ్ఞ సిద్ధించాలో అంతవరకే ఏకత్వాన్ని మనం చెప్పుకుంటే సరిపోతుంది. సాపేక్షమైన అభేదాన్ని అంగీకరిస్తారు, సాపేక్షమైన అభేదం. ఇంకా 100% అభేదం అక్కర్లేదు. ఇప్పుడు అభేదం మనకి ఎందుకు అవసరం పడింది? ఇప్పుడు భేదం మనకు అనుభవానికి వస్తుంది. ఆయన ఆర్గ్యుమెంట్ చెప్తున్నాను, అశ్వరక్షుడు ఆర్గ్యుమెంట్, భేదం అనుభవానికి వస్తుంది. జీవుడు కర్త భోక్త, ఇందుకోసం భేదం కర్మలు విధించింది, సుఖము దుఃఖము భిన్న భిన్నాలుగా ఎదురుస్తున్నారు. వీళ్ళలో అభ్యర్థత్వమే ఉంది తప్ప ఎప్పుడు ఎదుర్కొంటూ ఉంటారు తప్ప వీళ్ళలో ఈశ్వరంతో ఎక్కడి నుంచి మనకు వస్తాం అని ఈ భేదం అనుభవానికి వస్తుంది. అయితే భేదం అనుభవానికి వస్తుంది కదా అని ఆ ఏకత్వాన్ని సుతరాము పక్కన పెట్టేద్దాము అంటే అది కూడా చేయడానికి వీల్లేదు. ఎందుకు ఎందుకు వీల్లేదు? ప్రతిజ్ఞ ఆసిద్ధే, ఓ ప్రతిజ్ఞ ఉంటుంది, ఆ ప్రతిజ్ఞ సిద్ధించాలి. కాబట్టి టు దట్ ఎక్స్టెంట్ ఆ ప్రతిజ్ఞ సిద్ధించిన మేరకు క్రియానపి
ఎంతో కొంత అభేదాన్ని మనం ఒప్పుకుంటాం. ఏమిటి ప్రతిజ్ఞ? ఏకత్వ విజ్ఞానం సర్వ విజ్ఞానం. ఒక్కటి తెలిస్తే సర్వము తెలియదు. అంటే ఆ ఆత్మ ఎందు పరమాత్మ ఎందు సర్వము అంతర్గతమై ఉండాలి, సర్వము ఏకమై ఉండాలి ఆ పరమాత్మ. అప్పుడు మాత్రమే పరమాత్మ జ్ఞానం చేత సర్వజ్ఞానం సిద్ధిస్తుంది. కాబట్టి ఆ ప్రతిజ్ఞ, ఆ ప్రతిజ్ఞ అంటే శృతి ఆ విధంగా ఒక ప్రతిజ్ఞ చేసి దాన్ని ప్రతిపాదించుకుంటూ మొత్తం ఉపనిషత్తుగా వచ్చింది. మొదటి ఉపనిషత్తు చూస్తే అనుభవం అలాగే ఉంటుంది. వీడు వెళ్ళి అడుగుతాడు, అంగీరస్సు వెళ్ళి అడుగుతాడు ప్రజాపతి, ఎస్మిన్ విజ్ఞాతే సర్వమిన విజ్ఞాన. అప్పుడు పరమాత్మను తెలుసుకుంటే సర్వమును తెలుసుకుంటాం. ఎలాగా మరి జీవుల మాట ఎప్పుడు పరమాత్మ అంటే భిన్నంగా లేదు అని అలా ఉంటుంది. కాబట్టి ఆ అంశంలో మనం అభేదాన్ని పట్టుకోవాలి. ఆ అంశం దాన్ని పరిరక్షించడం కోసం అభేదాన్ని పట్టుకోవాలి. కియానపి ఎంతో కొంత. కాబట్టి సాపేర అబ్సల్యూట్ వన్నెస్ ఒప్పుకోవడం తీసుకోవట్లేదు. ద వన్నెస్ టు ది రిక్వైర్డ్ ఎక్స్టెండ్, రిమైనింగ్ దాంట్లో మనం భయాన్ని స్వీకరిస్తాము. కానీ ఇలాగ ఎక్కడైనా కుదురుతుందా? ఈ అర్ధజరతీయం కుదురుతుందా అంటే కుదురు ఆయన కుదుర్చుకున్నాడు. అర్ధజరతీయం అంటే ఆ మనిషి ఉన్నాడు, ఆయన సగం ముసలి సగం పడుచుకున్నాడు, సగం యువనలో సగం ముసలి అర్ధజరతీయం ఒక అర్థం. సో అలానే ఎక్కడైనా ఉంటుందా? ముసలాడు అయితే మొత్తం అంతా ముసలి ఉంటాడు, పడుచు అయితే మొత్తం అంతా పడుచు ఉంటాడు. కానీ ఈ సగం సగం ఎక్కడ ఉంటుంది అని మీరు అనొచ్చు అని మీరు వీడి మీద అబ్జెక్షన్. దాని మీద ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే గుర్తులేవయా, అర్ధజరతీయం కుదరకపోవచ్చు. ఎలా కుదురుతుంది? కార్యకారణ భావం అనేది అలాగే ఉంటుంది. చూసుకున్నాం కార్యకారణ భావం చూసుకో. ఇప్పుడు కుండ మట్టి ఉన్నాయి, మట్టి కంటే కుండ సుతరాము భిన్నము అని చెప్పలేము. మట్టి కంటే కుండ భిన్నమా? మట్టి కుండగా ఇది ఎందువల్ల ఇది ఏదో రాగి కుండ లేకపోతే అల్యూమినియం కుండ ఏ కుండది? మట్టి కుండ. కాబట్టి మట్టి కంటే భిన్నమేలా అయింది అభిన్నమే. అయితే మరి మట్టిలో వడ్డు కుండలోనే వడ్డు కాబట్టి భిన్నం. కాబట్టి ఓ అంశంలో అభిన్నము, ఇంకో అంశంలో భిన్నం. వంట వండడం అనే అంశంలో భిన్నము, మెటీరియల్ అనే అంశంలో అభిన్నం. అలాగే దాన్ని మనం ఉచ్చారింపు చేసుకుని కలుపుకుని పోవాలి తప్ప, పనే ఇట్లా చూసుకోవాలి తప్ప. ఇది కట్టే విరక్కొట్టినట్టుగా మాట్లాడతారు అద్వైతులని ఆయన అభిప్రాయం. ఆయన అలా ఆ ప్రతిజ్ఞ వరకు అభేదం, సాపేక్షత్వమైన అభేదం అంటే రిలేటివ్ సెన్స్లో అభేదం, అబ్సల్యూట్ అభేదం కాదు అని ఆయన పాపం కార్యకారణ భావాన్ని, కార్యకారణాలకి భేదాభేదాన్ని అంగీకరించారు. కార్యకారణాలకి భేదాభేదవాదులు కార్యకారణాలకి భేదాభేదాన్ని అంగీకరించారు. కుండాపట్టికి భేదము అభేదము రెండు ఉన్నాయి, అలాగే జీవుడికి ఈశ్వరుడికి భేదము అభేదము. ఈ అర్గ్యుమెంట్లు ఎలా ఉన్నాయంటే, నేను ఒక్కసారి సూక్ష్మ దృష్టి లేకపోయినట్లయితే, స్థూల బుద్ధితో చూసినట్లయితే, అంటే ఎలా చూడాలన్నమాట, బుద్ధితో చూస్తాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోతాడు, అనుభవంలోకి వెళ్ళలేకపోతాడు, బుద్ధితో చూస్తాడు, తర్కంతో చూస్తాడు. చూస్తే బాగానే ఉంది భేదాభేదాలని అది పట్టుకుంటుంది. కొంత కాంప్రమైజ్ అవ్వాలి మనం, గివ్ అండ్ టేక్. సో ఓ అంశంలో గివ్ టేక్ ఇన్ ది అదర్ సెన్స్. ఇది ఈ రకమైన దృష్టి ఆశీర్వదించింది. ఇంకా అవులోమి, ఇంకా ఆయన దగ్గర గొడవే లేదు. అవులోమి పక్షే పునః స్పష్టమేవ అవస్థాంతరాపేక్ష భేదాభేదంతే. ఆయన దగ్గర ఈ సమస్య లేదు. ఆయన ఏమిటంటాడంటే, ఇప్పుడు జీవుడు ఉన్నాడా, వీడు భిన్నమే, వీడు భిన్నం. ఇది ఆధునిక కాలంలో రామాను జీవుడు భిన్నుడే. అయితే వీడు ముక్తిని పొందిన తర్వాత దేవుడికి అభిన్నుడైపోతాడా? అంత గమ్మునే అందరూ భిన్నంలో పడిన తర్వాత గమ్మున అభిన్నం అవడానికి చాలా సమస్యలు వస్తాయి. లేనిపో లీగల్ ఇష్యూస్ కూడా ఉంటాయి దాంట్లో. ఒకసారి భిన్నం అన్న తర్వాత ఆ వేలు అవ్వడం దేనికి కాదు,
legal, emotional, sentimental, religious, and appropriateness issues, so many issues. So, ఇతను వీడి ఇప్పుడు జీవుడు ఉన్నాడు, వీడు ఎలా ఉన్నాడు, ఎలా ఉన్నట్టు ఒకసారి సుఖం ఇంకోసారి దుఃఖం, కర్తను అంటాడు, భోక్తను అంటాడు, డబ్బు అంటాడు, భోగాలు అంటాడు, ఎలా ఉన్నాడు, వాడి ముఖం చూసి చెప్పు వాడు ఈశ్వరుడు అంటే ఆఫ్ బ్యాక్ వాడు ఈశ్వరుడు అడిగే కదా. కానీ మరి వాడిని వాడు ఈశ్వరుడికి దగ్గర అవ్వచ్చు, ఆ భేదము అంటే వీడిపోయి ఫ్యూజ్ అయిపోవడం కాదు దగ్గర. ఇప్పుడు ఈ అన్నదమ్ములందరూ కలిసి ఉంటారా విడిపోయి ఉన్నారా అన్న ప్రసంగం ఉంది, కానీ విడిపోయి ఉన్నారు, కానీ మళ్ళీ కలుస్తారు, కానీ మళ్ళీ కలుస్తారంటే ఫ్యూజ్ అయిపోతారా, పక్క పక్క ఇళ్ళలో ఉంటారు, వేరువేరు బస్తీల్లో ఉండే వాళ్ళు పక్క పక్క ఇళ్ళలో ఉంటారు, లేదా కోర్టు కేసులు విత్డ్రా చేసేసుకుని ఇంకా కలిసి పెంచుకుంటారు, ఏదో అలాగే ఫ్యూజ్ అయిపోతాను అంటారు. అలాగే ఈ జీవుడు ఇప్పుడు ఏడుపు ముఖం ఉన్న జీవుడు వీడు పుణ్యం చేసుకుంటే వైకుంఠానికి వెళ్తాడు, దగ్గర వేయడా లేదా వైకుంఠానికి వెళ్ళాడంటే దగ్గర వేయడం కదా, వైకుంఠంలో మళ్ళీ వెరైటీస్ ఉంటాయి, వీడ పుణ్య ప్రభావాలు సారూప్యము సాష్టి సాలోక్యము సాయుజ్యము, కరెక్ట్ వలస అది కాదు, కరెక్ట్ వలస ఏంటంటే సాలోక్యము అంటే వైకుంఠానికి మీరు చెవి చెవి వైకుంఠానికి ఎందుకు గొప్ప ఏమిటి అంటే అదే ఏ వైకుంఠంలో విష్ణు ఉన్నాడో ఆ వైకుంఠంలో మీరు ఉంటాడు, నాట్ అన్ ఈజీ థింగ్. ఇప్పుడు రాజధానిలో ఉద్యోగం చేయడం అంటే సెక్రటేరియట్లో ఉద్యోగం చేయడం అంటే ఇప్పుడు ఎక్కడో తహసీల్దార్ ఆఫీసులో ఉద్యోగం చేసిన దానికి సెక్రటేరియట్లో క్లర్క్ చేసిన దానికి తేడా లేదు, తహసీల్దార్ ఆఫీసులోనూ క్లర్కే ఇక్కడ క్లర్కే కానీ తేడా ఉంది. ఇక్కడ ఆ రకంగా అక్కడ సానుభూక్యం ఎక్కడ ఉన్నామంటే వైకుంఠంలో ఉన్నాం, ఏమిటంటే వైకుంఠం గొప్ప అంటే విష్ణు ఉంటాడు వైకుంఠం, అలా దుబాయ్లో ఉన్నాడు, దుబాయ్కి లేదు దుబాయ్ భిక్షకు వెళ్ళాడు దిగి అక్కడ ఏదో సత్సంగతి అయింది, భిక్ష అయిన తర్వాత స్వామీజీ మా త్రిశంకు స్వర్గానికి వచ్చామయ్యా ఆయన ఎంతకాలం నుంచి పూర్తిగా వచ్చాం చాలా సంతోషం ఉన్నారు అమ్మ అంటే ఈ త్రిశంకు స్వర్గం ఏమిట అని నేను అడిగాను. అయితే అవునురా అవునండి, ఇండియా అయితే భూలోకం కదా అమెరికా స్వర్గం మధ్యలో దిశగా దిశకు స్వర్గం, ఎందుకంటే అమెరికాలో స్వర్గం అని దానికి ఉండే లక్షణాలు అనుకున్నాయి, ఇవన్నీ ఇంపోర్టెంట్ లక్షణాలు స్వతహాగా ఏమి లేవు, అవి నీళ్లు కూడా లేవు, కాబట్టి దిశకు స్వర్గమే విశ్వామిత్రుడు ఆర్టిఫిషియల్గా పెట్టాడు మధ్యలో అలాంటిది. సో ఆ రకంగా వాట్ ఎవర్ సో సాలోక్య అదే లోకానికి వెళ్ళు, కానీ అక్కడ వీళ్ళు భిన్నంగా స్పష్టంగా కనుక్కుంటూ ఉంటారు, కొంచెం దగ్గరే ఇంకొంచెం పుణ్యం చేసుకుంటే సాలోక్య అంటే ఏంటి, వీడికి నాలుగు చేతులు ఉంటాయి, సాలోక్యాలు నాలుగు చేతులు ఉంటాయి, మూడు చేతులు సాలోక్యాలు నాలుగు చేతులు, వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా చెప్తారు వీళ్ళు అద్వైతం బాగా ఉండబట్టి మీకు అలా చూపించచ్చు, కానీ వాళ్ళు ఇదే చెప్తారు ఇదే పాఠం అసలు ఇదే శాస్త్రం అంతా ఇదే ఎండలో కూర్చున్నారు కష్టంగా లేదు సారూప్య అంటే వీడికి వీడికి నాలుగు చేతులు ఉంటాయి, తన పునాకర్త కదా నాలుగు చేతులు అంటే ఇట్స్ ఎన్ అచీవ్మెంట్ ఇక నాటి గెట్ నార్మల్ పట్టుకొచ్చిన పట్టుకొని ఉంచుకోవడానికి వైపుట్టు వెళ్ళాలి ఏదోస వత్సడి వస్త్రాలు ధరించడానికి ఇక్కడే చేయొచ్చు, వైకుంఠం కూడా వెళ్ళక్కర్లేదు, ఈ కోసం వైకుంఠం వెళ్ళడం అక్కడ ఉండి సారూప్యం లెవెల్ పెరగడం అప్పుడే నా పట్టుకొచ్చా కుండలాలు పట్టుకొచ్చే కోసం ఇంత కష్టపడాల, కానీ అవి ఉంటాయి అంటే ఎలవ్ చేయరన్నమాట, సారూప్యం వాళ్ళందరినీ ఎలవ్ చేయరు, సారూప్యం వాళ్ళే ఎలవ్వరు పట్టుకొచ్చే, ఇప్పుడు మీరు ఏదైనా ఆశ్రమాలకు వెళ్తే తేడానికి అక్కడ కొన్ని డ్రెస్సులో స్పెషల్ మెడలో తలకొక చుట్టి బండానా ఇలాంటివన్నీ స్పెషల్ ఉంటాయి, అందరికీ అలౌ చేయరు, మీరు కూడా మార్కెట్ నుంచి కోసుకుంటానికే ఒప్పుకోండి, కాబట్టి సాగుత్య ఇంకా దగ్గరికి వెళ్ళాలి, ఇటువంటి తిరిగేస్తూ ఉంటారు, అచ్చు విష్ణువులాగే ఉంటారు, కిరీటం కూడా ఉంటుంది ఇటువంటి తిరుగుతూ ఉంటారు, అది ఇంకా దగ్గర సాగుత్య
ఇంకొంచెం దగ్గర సార్ష్టి అంటే విష్ణువుకి ఏ శక్తులు ఉంటాయో ఆ శక్తులు కూడా ఉంటాయి. అంతకుముందు ఉరికే రూపమే పట్టుమంచాలు ఉండాలనే తప్ప ఇంక శక్తులే ఉండవు, వీడు వేల ఉండాలి. కానీ ఇప్పుడు అలా కాదు, ది గెయిన్ ది పవర్ ఆఫ్ లార్డ్ విష్ణు. లార్డ్ విష్ణు పవర్స్ ఏముంటాయి? ముక్తిని ఇచ్చి పవర్ ఆయనకు, ఆయనతో చెప్పి ముక్తిని ఇప్పించే పవర్ కూడా మీకు సార్ష్టి. ఒకప్పుడు తర్వాత ఆయనతో సబ్జెక్టుతో కన్ఫర్మేషన్ ముక్తి చేయగలుగుతారు. ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు ఏమనిపిస్తుందంటే వీళ్ళు ఏదో కొంత అతిశయోక్తి చెప్తున్నాను అనిపిస్తుంది. మీరు ఏదైనా ఓపెన్ గ్రంథాలు తిరగేస్తే మీకు తెలుస్తుంది నేను అతిశయోక్తి అని చెప్పడంలో చాలా సీరియస్గా చెప్తున్నాను. ఇప్పుడు కొంచెం స్వామీజీ అంటారు ఉద్దేశ్యం ఆల్ దీస్ థింగ్స్ వెరీ సీరియస్లీ, దే మీన్ ఇట్. అది సార్ష్టి ఎన్ని మంత్రాలు ఉన్నాయి, సమాన లోక్త మాత్మోతి సార్ష్టి తాకు, సమాన లోకత మాత్మోతి, సమాన లోకత్వాన్ని పొందుట సార్ష్టిత్వము పొందుట. అంటే విష్ణువుకి ఎలాంటి శక్తులు ఉంటాయో అలాంటి శక్తులు ఏవో శక్తులు ఉంటాయని అవన్నీ ఉంటాయి. అక్కడికి బాగా దగ్గర అయ్యాడు ఫైనల్లీ సాయుధ్యం. సాయుధ్యంలో టోటల్ నాన్ డిఫరెన్స్, సయుధ్యం కంప్లీట్ నాన్ డిఫరెన్స్, విష్ణువే వీడు వీడే విష్ణు. అప్పుడు అభేదం, అప్పుడు వరకు అప్పుడు ఉన్నాయి. ఇది ఔరులోకి పక్షం, భేదం ఉన్నప్పుడు భేదమే, అభేదం అయినప్పుడు అభేదం, ఔరులోకి పక్షం. ఈ పక్షాన్ని రామానుజులు స్వీకరించారు. నేను ఈ మతాలని ఒకప్పుడు కంపారిటివ్ రిలీజియన్ చేస్తాను, అకాడమిక్ స్టడీ అది అలా చదివినవి కావు. అందుకే అలాంటి శాస్త్రాన్ని అధ్యయనం చేసుకుంటే ప్రసంగాను ప్రసంగంగా అడ్డుతగిలినవి, అప్పుడప్పుడు రిఫరెన్స్లు చూసుకుని అలా చదివాను. ఒక్క మధ్వమతాన్ని పట్టుకుని నేను శాస్త్రీయంగా శ్రద్ధగా చదివాను, అది ఒక్కటే పరిగెట్టుకుని మధ్వగ్రంథాలు పట్టుకుని ఖండియత్వం కాకుండా మధ్వగ్రంథ సముద్ధరణ ఇలాంటి గ్రంథాలు కూడా మంచి గ్రంథాలు అవి జాగ్రత్తగా చదివాను. అది ఒక్కటే రామానుగుణ నేను అలా చదవలేదు, ఎందుకంటే అప్పటికే అనిపించింది మనం టైం వేస్ట్ చేసుకుంటున్నాము, ఇలాగ సమయానికి సమయం చాలా కష్టంగా దొరకడం, సమయం చాలా విలువైంది, మిగతా ఏది విలువ లేదు, సమయానికే విలువ. కాబట్టి చదవడం మానేశాను, అది చదివితే బాగానే ఉంది. కానీ నేను చదివిన పూర్తిపాటిని బట్టి ఆయన సబ్జెక్టుతో కనెక్షన్ నాకు ఏమనిపిస్తుందంటే ఔరులోను చెప్పినట్టుగానే రామానుజాచార్యులు చెప్పారు. ఔరులోను మతాన్ని భక్తుల మతానికి కూడా మూలాలు వేసాలి అని చెప్పారు. తర్వాత బోధాయులు కూడా అలాగే చెప్పారు, అయితే రామానుజులు కూడా అలాగే అయితే కానీ తేడా ఉంది, మరి దాంట్లో తేడా ఉంటుంది. అలా చెప్పిన దాంట్లోనే తేడా ఉంది. ఇది స్పెక్ట్రమ్ లాంటిది, స్పెక్ట్రల్ లైన్ ఉంటుంది, ఇట్ ఈస్ నాట్ ఏ లైన్, ఇట్ ఇస్ ఏ బ్యాండ్. అంటే బ్యాండ్ అంటే మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది. ఆ రకంగా దాంట్లోనే ఉండి ఇది ఒక బ్యాండ్, ఔరులోకి భద్ర ప్రపంచ బోధాయన రామానుజ, ఇట్స్ ఏ బ్యాండ్. మైనర్ వేరియేషన్స్ ఉంటాయి, ఫండమెంటల్ దిస్ ఇస్ హౌ ది ఇంపాక్ట్. దీంట్లో ఈ ఆచార్యులు ఇద్దరు కొడుకుంటూ వాళ్ళు ఒక పర్టికులర్ రిలీజియస్ సెక్ట్ యొక్క ఫోకస్ ఉన్న ఆచార్యులు కాదు. భక్తులు ఆచార్యులంటే అడగట్టుకుంటాడా నిరూపించుకుంటాడా ఇవేం మనం తెలియవు. బోధాయుడు అంటే ఔరులోమి అంటే ఆ పేర్లు మేము వింటున్నారు కొత్తగా, వాళ్ళు ఏ సెక్ట్ వాళ్ళని తెలియదు. వేరే రామానుజ హీ క్రియేటెడ్ ఎ సెక్ట్ బై హిమ్సెల్ఫ్ అన్న దానికి ఒక థియోలాజికల్ స్ట్రక్చర్ని, కేర్ఫుల్ స్ట్రక్చర్ దాన్ని పెట్టారా. ద్రావిడ వేదం దేవాలయము అనేది సెంటర్ కింద పెట్టి రామానుజు తర్వాతనే దేవాలయం, అంతకుముందు దేవాలయానికి అసలు ప్రతిష్ట లేదు, యజ్ఞశాలే దేవాలయం అనేది లేదు. అసలు ఈ శాస్త్ర చర్చలన్నీ కూడా యజ్ఞశాలలోనే ఉండేవి, దేవాలయం రావడము యజ్ఞశాల పోయి దేవాలయం వచ్చింది. ఎప్పుడైనా యజ్ఞం చేయాలో చూస్తే ఆ దేవాలయం ప్రాంగణంలోనే చేయటము, మొత్తం దేవాలయం హ్యాస్ రిప్లేస్ యజ్ఞశాల. ఆ తర్వాతనే ఇంకా శాస్త్ర చర్చలోనే దేవాలయాలతో ఉన్నాయి. ఆ తర్వాత శాస్త్రం వెనక్కిపోయి కళలు వచ్చాయి, కళలు కళాకారులు అంటారు, ఆర్టిస్ట్ ఏమిటంటే డ్యాన్స్, శాస్త్రం కాదు ఆర్ట్. ఆర్ట్ ఎందుకంటే శాస్త్రాన్ని చదువుకోవడానికి
ఆత్మీయుడు. ఆత్మీయుడంటే ఆత్మతో మేము దేవుణ్ణి ఆరాధిస్తాం అని దాని చుట్టూ గోడొక్క స్ట్రక్చర్ అనమాట. దేవాలయం అయినప్పటికీ అంతదాకా ఉన్న శాస్త్ర ఫోకస్ పోయి ఆర్త్ ఫోకస్ ఉంటుంది. చూడండి ఎలా వచ్చింది. తర్వాత రామానుజులు ఏం చేశారంటే అంతవరకు దాన్ని వాళ్ళు డాక్టరీన్ కింద పెట్టుకున్నారు. బోధానుజులకు డాక్టర్ డాక్టరీన్ దే ఆర్ నాట్ థియోలాజియన్స్. వెరాజ్ రామానుజ ఈజ్ ఎ పక్కా రై త్రూ అండ్ త్రూ అని అలా అంటారు కదా, ఈజ్ ఎ థియోలాజియన్. డాక్టరల్ ఫోకస్ కాదు, ఫోకస్ చేయాలి. ఇంకా డాక్టరీ కూడా ఉంటే శోభగా ఉంటుంది, చదువుకున్న ఆచార్యులు ఉంటారు, డాక్టరీ కూడా ఉంటే బాగుంటుందని ఆ బోధాయన తీసుకున్నారు. ఆ భేదభేదవాదం దాంట్లో భేదం చాలా ఎక్కువ. మీరు ఎప్పుడైతే థియాలజీ పెట్టారో ఆ భేదాంశం కవర్ అయిపోతుంది, భేదమే బాగా హైలైట్ అయిపోతుంది. దాంతో ఆ బ్యాండ్లో అవునోమి దగ్గర ప్రారంభమయ్యి రామానుజుల దగ్గరికి వచ్చేప్పటికి అసలు అభేదాంశం ఉందా లేదా అని డౌట్లు పడి లెవెల్లో వచ్చేసింది. దట్ ఈస్ హౌ ద భేదాభేదవాద. తర్వాత నేను ఆయన సబ్జెక్టుతో కనెక్షన్ రామానుజుల తర్వాత వేదాంత దేశంలో ఇచ్చారు. ఆయన గొప్ప గొప్ప విద్వాంసులు పండితులు ఆచార్యులు వచ్చారు. వాళ్ళు రామానుజులు ఏం చేశారంటే ఏదో అంశంలో అభేదాన్ని ఒప్పుకున్నారు. మన ఆయన గారు అనేవారు రామానుజులు ఏదో మూల ఆ అద్వైతాన్ని ఒప్పుకున్నారు. ఆయన చైతన్య మహాప్రభు కూడా అద్వైతాన్ని ఒప్పుకున్నారు. ఎప్పుడు ఒప్పుకున్నారంటే ఇంక దేహధ్యానం చేసే ముందు అరే శ్రీకృష్ణుడు ఎంతకాలం మనం భిన్న భేద దృష్టితో స్మరిస్తూ వస్తాము, ఆ శ్రీకృష్ణుడు ఆత్మ చైతన్య స్వరూపు లేదా ఆయన పేరే చైతన్య. చైతన్యని పేరు పెట్టుకున్నవాడు అద్వైతికి అద్వైతి కాలేదు. నా సెంటిమెంట్ కాదు. కాబట్టి ఆయన దేహత్యాగానికి ముందు శిష్యుడితో అద్వైతమైన సత్యం అంట ఇదంతా కూడా మనం నీళ్ళన్నాము ఆయన మాయన్నాడు, మనం నీళ్ళన్నాం ఆయన మాయన్నాడు, మాట తేడా తప్ప తప్ప ఒకటేడా. నీళ్ళంటే అదేదో సత్యం లాంటి, మాయ అంటే అదేదో మంత మాయనంత నిత్యం. ఆ శంకరుడు నీళ్ళ అంటారు, నేల మీద బ్రహ్మసూత్రం ఒకటి ఉంటే దాన్ని ఖండించారు నాకు. ఎందుకంటే లేవంటే ఆయనకి లేల ఇల్లికి చెలగాటము ఎలక్ట్రిక్ ప్రాణ సంఘటన అది లేల అనే మాట ఒప్పుకోరు. దేవుడికి లేనుకొని ఆయనకి స్పోర్ట్ కానీ మనం ఇక్కడ సఫర్ అయిపోతూ ఉంటాం కనుక ఈ మాయా అని ఆయన అన్నారు. లీలా మామన్నాను వాళ్ళు పిలుచుకుని పోతారు వాళ్ళు అద్వైతమైన సత్యమైన ఆయన ప్రాణత్యాగం చేశారు చైతన్య మహాప్రభు. నాగారు రామానుజులు ఆయన అద్వైతాన్ని ఒప్పుకున్నాడమ్మా ఏదో అంశాలు. తర్వాత వచ్చిన ఆశాంతులు మరి మతంలో బిగుసుకుపోయి వాళ్ళు ఏమన్నారంటే ముక్తావస్థలో కూడా కొంత భేదం ఉంది అని వాళ్ళు రాసుకున్నారు. అంటే ఆ పిసరంత అద్వైతాన్ని ఒప్పుకున్న దాన్ని కూడా నెగ్లెక్ట్ చేసి వీళ్ళు రాసుకున్నారు. ముక్తావస్థలో కూడా కొంచెం భేదం ఉంటుంది, ఏదో లక్ష్మీ అంశంలోనో ఏదో అంశంలో భేదం ఉంటుంది అని అలా స్పష్టంగా రాసుకున్నారు. సెంటిమెంటల్ ప్రాబ్లం వచ్చి రాసుకున్నాం. అంచేతనే థియాలజీలో బాగా ఫిక్స్ అయిపోయిన వాడు అద్వైతానికి పనికిరాడు. బుద్ధస్తమానం థియాలజీలో ఉంటే అద్వైతానికి పనికిరాడు. సో ఈ రకంగా ఒక అద్భుతమైన డాక్టరే ఆశకృష్ణ మొదలైంది. అది ఎలా ఆకాశం ఎలాగా వచ్చిందో అది మన కలికాలం అంటే దీన్ని ఉంటాం. అంటే ఆ తత్వము మరుగు పెడుకో. తర్వాత నేను చదివి ఫిట్ వచ్చినంత పని ఇది నాకు ఆర్యభట్టుడు యొక్క సిద్ధాంతాన్ని చూస్తాను. ఆర్యభట్టుడు ప్రశ్న లేవనెత్తాడు. నేను చెప్పాను అది నాలుగు ప్రిన్సిపుల్స్ లేవనెత్తాడు. ఆ నాలుగు కనుక మీరు రాసుకుని మోడర్న్ ఆస్ట్రానమర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఎవడండి వీడు, న్యూటన్ తాతలా ఉన్నాడే వీడు అని అనుకోవచ్చు. కెప్లర్ న్యూటన్ వీళ్ళందరూ కూడా ఆర్యభట్టుడికి సలాం చేయాలి. ఆయన ఒక ప్రశ్న లేకపోతే భూమి గిరగిరా తన చుట్టూ తిరుగుతోంది, సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. ఎప్పుడైనా వస్తువును మీరు తిప్పి చూడండి, దానికి దెర్ ఈజ్ ఎ ఫోర్స్ దట్ పుషస్ ఇట్ అవుట్ ఆఫ్ ది ఆర్బిట్. ఆ భూమి మీద ఉండే మనుషులు ఎందుకు పడిపోవట్లేదు స్పేస్లోకి అని చెప్పి దెర్ ఈజ్ ఎ గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఫ్రమ్ ది ఎర్త్ which is centered at the center of the earth.
ఇంకా అంతకంటే ఏం చెప్పాలండి? న్యూటన్ ఒక పై మాట ఒక్క మాట చెప్పలేదు, ఊరికే ఆయన న్యూటన్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ అని ఒక ఆర్ స్క్వేర్ అని ఒక ఈక్వేషన్ ఇచ్చాడు తప్ప న్యూటన్ దేని మాసు దాని మాసు ఒక క్యాపిటల్ జీ కాన్స్టెంట్ దానికి ఒక మ్యాథమెటికల్ షేప్ ఇచ్చాడు. ఆ షేప్ ఆద్యభట్టుడు కూడా మ్యాథమెటిషియన్, ఆయన కూడా మ్యాథమెటిక్స్ ట్రిగనామెట్రీ ఉన్నాయి, కానీ ఆ షేప్ ఆయన ఇవ్వలేదు. కానీ ఇంత మాట చెప్పాడు, అక్కడ మొదలైంది ఆర్యభట్టుడు యొక్క మన ఆస్ట్రానమీ. ఆ ఆస్ట్రానమీ తర్వాత ఏమైంది? థియలాజికల్ ఆస్ట్రాలజీ అయింది, థియలాజికల్ ఆస్ట్రాలజీ. ఇప్పుడు ఆర్యభట్టు దాంట్లో సూర్యుడు దాన్ని సూర్యుడు ఉంటాడు, చంద్రుడు దాన్ని చంద్రుడు ఉంటాడు. మీ సుమూర్ఖాలు సూర్యుడు చంద్రుడికి సంబంధం ఉంది, మీ సుమూర్ఖాలు మీరు పుణ్యం చేసుకుంటే సుఖం, పాపం చేసుకుంటే దుఃఖం చేసుకుంటారు. మీ అజ్ఞానంతో మీరు కల్పించుకున్నది తప్ప మీకు సూర్యుడు చంద్రుడు వచ్చి మిమ్మల్ని వెళ్ళాడమని చెప్పాడా, పిల్లలు కనమని చెప్పాడా, అర్థం కాదు. కాబట్టి థియలాజికల్ ఆస్ట్రాలజీ ఒకటి వీళ్ళు క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి మళ్ళీ దాంట్లో రెండు పెద్ద ముక్కలు అయిపోయారు, సూర్య సిద్ధాంతము చంద్ర సిద్ధాంతము, లేదా దానికి ఏదో దృక్ సిద్ధాంతము మనో సిద్ధాంతము అని పేరు పెట్టారు. వీళ్ళు జీవిని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఎప్పుడు కొట్టుకుంటూనే ఉన్నాను వెళ్ళి అతను కలిసి పనిచేయడం అనేది ఉండదు. అసలు బోత్ ఆఫ్ దెమ్ దే క్లోజ్ ది షాప్, దట్ ఈస్ బెటర్. ఎందుకంటే కలిసి పనిచేయలేనప్పుడు మీ ఆస్ట్రాలజికల్ థియలాజికల్ ఆస్ట్రాలజీ అనే కొంత కొంత జనాలకు కన్ఫ్యూషన్ లేకుండా మీనింగ్ఫుల్గా వాళ్ళు జీవ ఆలోచించడం చెప్తే సంధ్యాపనం చేసుకునే వరకు వాళ్ళకి ఉపయోగపడుతుంది. దాంట్లో మళ్ళీ ఏదో రాముడికి ఏదో బుక్ చేసుకుందాం అనుకుంటే వీళ్ళ దగ్గర కూడా ఇట్ ఈస్ ఎ డౌన్ ఫాల్. నేను ఏదో సందర్భమైన విషయాలు చెప్పాను అనుకుంటాను కొంచెం, కానీ నాకైతే ఏమనుకుంటుంటే ఈ ఆచార్య సిద్ధాంతం అంతా చాలా సందర్భంలో మాటలే చెప్పాను నేను అనుకుంటున్నాను. నన్ను ప్రశంసించుకోవడం కూడా అవసరం. స్పష్టమేవాంతరాపేక్షేదాభేదౌ గమ్యతే. అంటే మీరు భూలోకంలో ఉన్న జీవుడు భేద, సాలోక్యంలో ఉన్నంటే వైష్ణవ విష్ణులోకానికి వెళ్ళినవాడు భేదాయే, ఇంకా భేద భేద సాయుజ్యము అభేద అని అంతవరకు ఔడులోని అలాగా. తాశకృత్స్నీయం మతం శ్రుత్యనుసారి. కాబట్టి దీంట్లో మనకి ఎవరి మీద విరోధం లేదు, అందరు ఆచార్యులు అంటే కూడా ప్రతి దండం పెడతాము. వాళ్ళు చాలా వినయ సంపన్నులు, పండితులు, విద్వాంసులు, తపస్సంపన్నులు, ఎవరు తపస్సు చేశారు, భక్తిని ఈశ్వరుని ఆరాధించారు. కాబట్టి వాళ్ళందరికీ మనం సాష్టాంగ ప్రణామాల శిరస్సు నేలపై పెట్టి నమస్కారమే, ఏమీ సందేహం లేదు. కానీ హ్యావింగ్ సెడ్ దాట్, ఈ సిద్ధాంతంలో శృతి అనుసారి ఏది అంటే వేదం శృతిని డెడ్ లెటర్ కింద మార్చేయకూడదు. వీళ్ళందరూ స్మృతికర్తలు, ఏదో ఈ మతం అని ఆ మతం అని ఇవన్నీ స్మృతులు, వాళ్ళ యొక్క స్మరణాన్ని బట్టి వచ్చిన మతాలు ఇవన్నీ. శంకరులు ఒక మతాన్ని స్థాపించలేదు, శంకరులు ఆరు మతాలను స్థాపించారు, 12 మతాలను స్థాపించారు, మా మఠాలను స్థాపించారు. అంటే ఇదంతా కూడా పాలిటిక్స్ అది. శంకరులు ఏం చేశారు ఎవరు చూశారు? ఈ హిస్టారికల్గా రికార్డ్స్ లేవు, ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఇలాంటివి లేవు. ఉన్న ఎవిడెన్స్ అదో భాష్యాలే, ఆ ఇంటర్నల్ ఎవిడెన్సే ఉంది. నేను భయపడి మాట్లాడుతున్నాను, నేను అంతా స్టడీ చేసిన వాడిని కాదు. శంకరులు మతాలు స్థాపించారంటే ఇంకా ఆయన అభిప్రాయం ఏంటంటే అందరూ కలిసి పూజ చేసుకుంటారా అంతా ఒకటే అని చెప్పాడు. అంబిక వేరు, సూర్యుడు వేరు, ఎప్పుడు తలకాయ అంతా కలిపి ఒకే పూజ చేసుకోలేదు చెప్పాడు. అంతే తప్ప పని కట్టుకునే ఒక థియాలజీని పెట్టి ఇదంతా చేయండి అని చెప్పలేదు ఆయన. ఈజ్ నాట్ ఏ థియాలజియన్, ఈజ్ అ ఫిలాసఫర్. ఎప్పుడైనా మీకు ఆయన వాక్యాల్లో థియాలజీ కనపడిందండి? ఇంతకాలం నుంచి మీరు చదువుతున్నారు, అదేదో ఫిలాసఫీలో ఉంటుంది తప్ప థియాలజీ అనే దృష్టే ఉండదు అక్కడ. ఎనీవే, ఆ కాదు ఆయన ఏమో ఈ స్తోత్రం రచి, ఎవరు చెప్పాడు ఆ స్తోత్రం ఆయన రచించాడని? ఆయన ఏం రచించాడు, లక్ష్మీనామంతో స్తోత్రంతో సరిపెట్టండి. తర్వాత పోలికి కావాలనుకుంటే లక్ష్మీ నృసింహ కరావాలని వస్తుంది, అలాంటివి ఏమో ఉంటుంది విప్పాలి. కానీ ఇంకా ఉదాహరణార్థ మోదకం అన్నీ ఆయన చేసేటంటే ఆయన కాబట్టి అలా వర్కౌట్ కాదు. మంచి స్తోత్రమే అవ్వచ్చు అది. వాళ్ళు ఇంకా ఉన్నారు శంకర్లు, అందరూ ఒకే శంకర్లా ఏమి, ఇంకా ఉన్నారు చాలా మంది శంకర్. కనుక ఆయన ఈజ్ ఫిలాసఫర్, ఆయన స్పష్టంగా చెప్తున్నారు.
మేము వేదాన్ని చూస్తున్నాము, శృతి ఉపనిషత్తులను చూస్తే ఈ ముగ్గురు ఆచార్యుల్లో కాశకృత్స్నమే కరెక్ట్గా తెలిసిపోతుంది. కాశకృత్స్నీయం మొత్తం శృతి అనుసారి నీకు అనుసరించాలని ఇష్టం లేకపోతే అనుసరించక్కర్లేదు, ఎవరికి తోచితే వాళ్ళు అనుసరించారు. కాశకృత్స్నులు చెప్పింది శృతికి సరమైనది. ఎందుకని? ప్రతిపిపాదయిషితార్థానుసారాత్ తత్వంసి ఇత్యాది శృతిభ్యా. శృతి ఒక ప్రతిపాదన చేస్తుంది, ఒక టాపిక్ ఉంటుంది, ఆ టాపిక్ లో ముందు హీ హ్యాస్ గోల్ బిఫోర్ ఐ యామ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ దిస్, నేను ఈ విషయాన్ని ముందు నిరూపిస్తాను, అంటే వివరణ చేస్తాను అని ఒక టాపిక్ ఉంది. సో దా మొత్తం వివరణ అంతా కూడా ఆ టాపిక్ని ఉపోద్బలకంగా ఉంటుంది, దాన్ని బలం చేసుకుంటూ దాన్ని సమర్థించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ రాజకీయ నాయకుల ఉపన్యాసాల్లో ఉంటుంది, రాజకీయ నాయకుల ఉపన్యాసాలు చాలా తోగా ఉంటుంది. తర్వాత వాక్యం మొదలు ఉండదు, తొందర ఉండదు, క్రియాగుణం ఉండదు, కర్త ఉండదు, కర్మ ఉండదు, ఏదో అంటూ ఉంటుంది. మధ్యలో ఫలానా కావాలి, జిందాబాద్ ఉంటాడు, ఆ వాక్యం సందర్భం అది అలా అలా శాస్త్రం ఉంటే అలా ఉండకూడదు. ఈ మధ్యకాలంలో కొంతమంది ఈ మతం ఆచార్యులు కూడా అల్లాంటి ప్రసంగాలు సెంటెన్స్ పూర్తవు, ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో విషయం ఉండదు, సెంటెన్స్ పూర్తవు. ఏదో అనుగ్రహ భాషణము, అనుగ్రహ భాషణం ఉంటే తలా తోకాలేని భాషణం అని మీరు ఏమి చెప్పొచ్చన్నా. ఇప్పుడు టాపిక్ ఇచ్చి చెప్పవచ్చు కదా, టాపిక్ ఒకటి ఇచ్చి అది చెప్పండి, పలానా మహాత్ములు అది చెప్తాను. కాదు ఆయన అనుగ్రహ భాషణం రాసుకోండి, నన్ను అనుగ్రహ భాషణం అంటే నేను అనుగ్రహ భాషణం చెప్పాను, నేను ఏం చెప్పండి అంటే వాళ్ళు అంటారు అనుగ్రహ భాషణమే చెప్పండి, అందుకే నేనేం చేయను. అప్పుడు నేనే ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుని దాన్ని ప్రతిపాదించి 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు ఎంత అయితే అంత అది నేను చెప్పు, నేను చెప్పొస్తాను. టాపిక్ చెప్పాలి కానీ అనుగ్రహ భాషణం ఏంటి? జనాన్ని వాళ్ళ సమయాన్ని మనం ఆరోగ్యంగా వృధా చేయకూడదు, వాళ్ళని మనం ఆదరించాలి, ఆదరణ ఆదరించాలి. ఇప్పుడు పది మంది కూర్చున్నారనుకోండి, వాళ్ళని మనం ఆదరించాలి. ఎలా ఆదరించాలి? వాళ్ళు మన మాట వింటున్నప్పుడు మనం వాళ్ళకి మనస్సుని రంజుల్లో చేసేట్లాగా చెప్పాలి, ఉపయోగపడేట్లా చెప్పాలి, అది ఆదరణ అవుతుంది. ఇందుకు వచ్చిన వాళ్ళు కాఫీ చెప్తే ఇది కూడా కాబట్టి వాళ్ళ టైం వృధా చేయకూడదు. సో నిజంగా టాపిక్ వాళ్ళు ఏమిటంటే యూస్ సంథింగ్, టేక్ హోమ్ మెసేజ్ అని అలా ఉండాలి, టేక్ హోమ్ మెసేజ్ ఉండాలి. అంతేగాని అనుగ్రహ భాషణం అని చెప్పేసి తలనోపాలని మాట్లాడాలి, టేక్ హోమ్ మెసేజ్ ఉండాలి. కాకపోతే పెద్దవారు చెప్పినారు టేక్ హోమ్ మెసేజెస్, జగద్గురు బోధన టాపిక్ తీసుకోండి. ఓ చిన్న టాపిక్ ఉంది, వాళ్ళ పైన హెడ్డింగ్ కూడా ఉంటారు, ఆ బోధంతా కూడా అదే ఉంటుంది, దాని మీదే ఉంటుంది, ఇంకేముంటుంది. దాని చుట్టూ ఆయన జాగ్రత్తగా వెళ్ళి ఆ టాపిక్ని పూర్తి చేసి పెట్టేసి నారాయణ అనేసి వెళ్ళిపోతుంది. ఎలా ఉండాలి? అంతేగాని మీరు అందరూ మానవులే ముఖ్యం కాబట్టి పుణ్యం చేసుకోవాలి, మన మతాన్ని మనం గట్టిగా బాధ చేయగలుగుతుంది. ఇంకే అర్థమర్థమైన ప్రసంగం, దిస్ ఈజ్ రియల్ డైగ్రెషన్. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, శృతి ఎలా ఉంటుంది? శృతి కొంచెం సమయంలో మనం మాకు డైగ్రెస్ అవ్వడానికి యూ డోంట్ నీడ్ బిగ్ రీజన్. చూసాను అంత కనెక్షన్ ఉంటే కాదు డైగ్రెస్ అవ్వడం చెప్పారు. శృతి ఏం చేస్తుందంటే ఒక టాపిక్ పెట్టుకుంది, ఆ టాపిక్ను ప్రతిపాదించడం కోసమే ఏం చెప్పాల్సిన ఆ టాపిక్ ఏమిటంటే తత్వం విషయాలు. కాబట్టి తదేక సదేకమైన సౌమ్యంగా ఆశీర్వదం మొదలవుతుంది. అక్కడ ఈ తత్వం ఉన్నది, తోపం ఉన్నది ఏమి ఉండదు. చేతబేదం ఉన్నాడు, ఆత్మ ఉన్నాడు, కుండా పట్టి ఇలా ఇలా ఏవేవో ఉంటాయి. కానీ నో టైం, ది ఫైనల్ గోల్ ఇస్ లాస్ట్ సైట్ ఆఫ్. ప్రతి మాట, ప్రతి ఖండ అక్కడ ఆరోధ్యం, ప్రతి వచనం ఆ తత్వవశి వైపుకి దారి తీసుకురావు. అలాగే శృతి యొక్క ప్రతిపాదన శైలి ఆ శైలిని మనం చూసుకుంటే ఈ భేదాభేదాలు కానీ అవస్థను బట్టి భేదము, అవస్థ మారితే భేదము అనే వాదాలు కానీ అవి శృతి అనుసారి కావు. శృతి అనుసారి కాశీ
ఆయన తన మతం అని అనుకో, తన మతం అని బాదరాయణి అనలేదు. బాదరాయణాచార్యుడు బాదరాయణ బాదరాయణి కాదు, బాదరాయణి అంటే బాదరాయణాచార్యుడు కూడుతూ ఉంటాడు. ఈ ఎలా శుభ్రాస్తి చదువుకునే రోజుల్లో ఒక ఆయన వచ్చి ఈయన గొప్ప వైయాకరణి అన్న ఆయనకి పరిచయం చేశారు. వైయాకరణి అని పరిచయం చేశారు అంటే ఆయన ఊరుకోకుండా అంటే ఏమిటనమాట, వీళ్ళ నాన్నగారు వ్యాకరణం చదువుకున్నారా అది అభిప్రాయం అని అడిగారు ఆయన. కాదండి ఈయనే చదువు, మరి వైయాకరణి అంటారు వైయాకరణ అన్నారు. అది దిద్ద రావడం ఎందుకంటే ఈ అంటే కొడుకు అవుతాడు పాపణి అంటే రాముడు గారు ఇంద్రజిత్ దాశరథి. ఈ అక్కడ దాని మీద ఆ దీర్ఘం వచ్చింది, ఇంకా రావణి ఇంక దీర్ఘమే ఉన్నది దీర్ఘం. అందుకోసం రావణి అంటే కొడుకర్థం, బాదరాయణి అంటే కొడుకు దీర్ఘం ఉంది, ఇంకా కొత్తగా దీర్ఘమే రావు. సో బాదరాయణ ఆచార్యుడు చెప్పాడు, ఆయన తన మతం అని చెప్పలేదు, శుద్ధి యొక్క మతం కాశ్యప ఉత్సవం దాన్ని ప్రతిపాదించాడు అని అన్నాడు. శంకరులు అదే శైలిలో శుద్ధి ఎలా చెప్తుంది కాశ్యప ఉత్సవాచార్యులు ఇలా చెప్తారు, ఎక్కడా తన మాట అందరూ ఎంత గొప్పవాడు చూడండి. ఏవంచ సతీ తజ్ఞానాది పౌరతత్వమవకల్పతే, దానికి ఒక హేతు ఒకటి చెప్తున్నారు. ఇంకా పక్కనపల్లి అయిన హేతు ఎవరు చూడండి, జీవుడు ఉన్నాడు, వీడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడు. ఇప్పుడు వాడు తెలుసుకున్న ఆత్మ పరమాత్మ కంటే భిన్నమైతే అమృతత్వాన్ని తెలుసుకుంటాడు. వీడు పరిచ్ఛిన్నత్వమే వీడు అద్భుతమే ఉంటుంది, వీడు అల్పుడు అల్పుడు అని తెలుసుకున్నట్టే ఉంటుంది. లేదా ఓ అంశంలో అధికుడు వేదము ఇంకో అంశంలో భేదము అంటే అప్పుడు మాత్రం అమృతత్వంలో వస్తుంది. అప్పుడేమొస్తుంది, నేను ఒక అంశంలో అమృతుడను ఇంకో అంశంలో మృతుడను వస్తుంది, అప్పుడు మాత్రం అమృతత్వంలో వస్తుంది. తన తనను ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నట్టే మోక్షము పొందును అంటే అమృతత్వము పొందును అనేది ఎప్పుడు ఉంటుందంటే ఆత్మయే పరబ్రహ్మ ఎప్పుడు. కాబట్టి మొత్తం శాస్త్రం అంతా కూడా ఫలం మీద ఫలం చుట్టూ శాస్త్రాన్ని అధ్యయనం చేయడం ఎందుకు, జీవుడు దేవుడు వాళ్ళ మధ్యన ఉండేటువంటి ఈక్వేషన్ కోసం ఆ శాస్త్రం అధ్యయనం చేసింది, దానికోసం కాదు మోక్షం కోసం. మోక్షం అనే ఫలం కావాలి, మోక్ష ఫలం మనకు లభించాలి అంటే ఆ జ్ఞానం వల్ల లభించాలి, జ్ఞానం వల్ల లభించాలంటే జ్ఞానంలో మళ్ళీ కలిసి ఉంటే ఇంకా లభిస్తుంది. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని మోక్ష అంటే ఆత్మ పరమాత్మయే అవ్వాలి. సపోజ్ వికారం అనుకోండి, ఆయన ఆశ్మరథ్యుని చెప్పినట్టుగా పరమాత్మ యొక్క వికారము జీవుడు, అంటే పరమాత్మలో ఎక్కించిన భేదం వచ్చి వీడు వచ్చాడు వికారము జీవుడు. అగ్నిలోంచి రామ వచ్చినట్టుగా వికారం పురాణాల్లో చెప్తారు, పురాణాల్లో దశలు ఎలా ఉంటాయి, పరమాత్మ 100% పరమాత్మ వైకుంఠంలో ఉంటాడు, రూపాయలో అనామంతు భూలోకంలో అవతరిస్తాడని చెప్తాడు. దీని మీద చర్చలు నన్ను బయట అడిగాడు, ఏమయ్యా రామావతారం పూర్ణావతారమా కృష్ణావతారం పూర్ణావతారమా అని అడిగాడు. అడిగిన ఏ పేరు జీవావతారం కూడా పూర్ణావతారమే, ఇలాంటి ప్రశ్నలు అడిగితే చెప్పాను. నేను పౌరాణికుడిని కాదు రావు, నువ్వు పూర్ణావతారం నేను అంటున్నాను, నీకు జాతమైతే తెలుసుకోవాలి అంటే ఊరుకో, అంతేకాదు ఇప్పుడు రాముడు పూర్ణమా కృష్ణుడు పూర్ణమా ఏమిటి చర్చ. కానీ ఈ మాట ఏమన్నా పౌరాణికుడు పౌరాణికులు ఉంటారు, లోకంలో ప్రసిద్ధంగా ఉంటారు, వాళ్ళకే ఉంటుంది ప్రసిద్ధి, వాళ్ళే ప్రసిద్ధులు. వాళ్ళు దీన్ని వాళ్ళ మెయిన్ టాపిక్, ఈ టాపిక్ని చర్చిస్తూ 50 ఏళ్ళు 60 ఏళ్ళ అనుభవాన్ని సంపాదించారు, ఇంకా చర్చిస్తున్నారు కూడా, ఇంకా అవలేదు అది చర్చ. మనకు అది ఇష్యూ కాదు, నాన్ ఇష్యూ, ఈజ్ ఎ నాన్ ఇష్యూ. వెరాజ్ ఫర్ దీస్ పౌరాణికాస్ దట్ ఈస్ ది ఇష్యూ. తర్వాత ఇంకోటి, శివలింగాలు ఉన్నాయా, ఈ శివలింగాల్లో స్వయంభులింగం ఏది, స్వయంభులింగము కానిది ఏది అని ఇదొక
అప్పుడు ఆచార్యులు ఏం చేసి ఆచార్యులు ఏం కాదు ఆయన పీఠాలు పీఠం అంటే శృంగేరి వారు మనం కాకినాడలో మాట్లాడుతున్నారు శృంగేరి వారు కొండ ఇలాగే నాలుగు కొండలు పక్కన పెట్టుకుని ఆ కొండ బాగుపడుతూ ఉండడం చెప్తూ ఉండడం అలా చెప్తూ ఉంటారు మహా పండితులు ఆయన ఒక మాట ఎరగరు ఆయన ఏం చెప్పారు ఆయన పీఠానికి ఒక పీఠాధిపతి పిలిచారు పిలిచే కూర్చుని ఎవరికి వాళ్ళు ఎలా పీఠాలు పెట్టుకుంటారు అల్లమేనా ఇదే పద్ధతి ఇది శృంగేరి పీఠమే పీఠం వీరందరూ మాకు సబార్డినేట్గా ఉండాలి కానీ ఎవరు పీఠాలు వాళ్ళు పెట్టుకోవడానికి వీల్లేదని చెప్పారు జగద్గురువులు శృంగేరి దక్షిణాన్నాయ శృంగేరి మిగతా ఈ చిల్లర పీఠాలు ఉండడానికి వీల్లేదు అలా పెడితే ఏమవుతుంది అంటే ఏదో అన్యాపదేశం అన్యాపదేశం కాదు ఇంటికి డైరెక్ట్గానే మాట్లాడాలండి నాకు ప్రసాద్ గారు చెప్పారు కాబట్టి ఎనీవే సో ది పాయింట్ ఈజ్ ఇది స్వయం భూలింగము ఏడు ఓ పెద్ద ఆయన ఒక పెద్ద పీఠాధిపతి వాడు ఆయన ఆయన ఏం చేశారంటే ఓ పండిత పరిషత్తుల కోసం ఓ సభలో చర్చ వచ్చింది సభ అంటే ఏముందండి ఓ 4000 మంది భక్తులు ఉంటారు పూడు బసవ నా తలకాయ ఇవ్వడానికి సిద్ధంగా 4000 మంది ఉంటారు మరి ఇంకేది అది సభ అంటే ఆ సభలో ఫలానా కాళహస్తి స్వయంభూ అని ఎవడో అన్నాడు అంటే ఒకళ్ళు లేచి పక్కన ఉన్న బిడభక్తిలో కూడా స్వయంభూ అని అంటున్నారండి అది ఎలా అవుతుందని ఇంకొకడు అన్నాడు అంటే అప్పుడు బిడభక్త ఆయన లేచి బిడభక్తిలో స్వయంభూ అని మా ముత్తాత గారు చెప్పారు అక్కడ శాసనం కూడా ఉంది చాణక్య శాసనం ఉన్నావు అని ఆయన అన్నాడు ఇదంతా చూసా ఊరుకోండి ఊరుకోండి ఆయన ఒక పండిత సంశయ సభ ఒక గ్రూప్ ఒకటి పెట్టి ఇద్దరు ముగ్గురు పండితులు అప్పటికప్పుడు నామినేట్ చేసేసి మీరు ఏవి స్వయం మూలికములు ఏమి కావు అని ఒక 3 సంవత్సరాలు పరిశోధన చేసి ఇంకోటి ఉంటే ఆయన ఆజ్ఞదారి చేశారు అంటే వాళ్ళు మరి మేము తిరగాల్సి ఉంటుంది అంటే ఓకే ఒక మీకు 5 లక్షల రూపాయలు ఫండ్స్ నేను రిలీజ్ చేస్తున్నాను ఆ ఫండ్స్ తోటి వాళ్ళేమో పుస్తకాలను పరిశీలన చేసి వెళ్ళాల్సి ఉంటుంది వెళ్ళి శాసనాలన్నీ చూసి ఏవి స్వయం మూలికములు ఏమి కావు అని ఒక రిపోర్ట్ ఆయన ఇవ్వాలి ఏమండి వెళ్ళి తలకు లోకం చుట్టమన్నట్టు వెళ్ళింది దేర్ ఈజ్ ఓన్లీ వన్ స్వయం భూలింగ దట్ ఈస్ ది ఆత్మ వెళ్ళాము అన్ని స్వయం భూలింగాలే ఎందుకంటే సకల జగత్ రూపంగా ఈశ్వరుడు ప్రకటమయ్యాడంటే దీంట్లో కొన్ని స్వయంభూ కొన్ని కాకపోవడం నాన్ ఇష్యూస్ అంటారు ది ఎంటైర్ ఇండియన్ నేషన్ ఈస్ బాగ్డ్ డౌన్ బై నాన్ ఇష్యూస్ నాన్ ఇష్యూస్ లో బాగ్డౌన్ అయిపోయింది ఇప్పుడు 1000 రూపాయలకి 1 కిలో ఇవ్వాలా లేకపోతే 2 రూపాయలకి 1 కిలో ఇవ్వాలా అని ఇష్యూ ఎన్టీ రామారావు 2 రూపాయలు ఇచ్చాడు 2 రూపాయలు ఇచ్చాడు 20 రూపాయలు ఇష్యూ అయితే మీరు వాటర్ అక్కడ వాటర్ బోర్డు వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా నీళ్ళు రావట్లేదు అంటే నిండే ఇస్తామా లేకపోతే ఇస్తామా సంపూలో నీళ్ళు లేవు మరి సంపూ నిజాం కట్టించిన సంపూ మరి కొత్త సంపద ఎందుకు కట్టుకోలేదు నన్ను అడుగుతామండి నేనేం చెప్పుకుంటాను కొత్త సంపద ఎందుకు కట్టుకోలేదు 2 రూపాయలు కావాలన్నా ఓ కొత్త సంపద ఎక్కడి నుంచి వస్తుంది గవర్నమెంట్ చేయాల్సిన పనులు చేయదు 2 రూపాయలు బియ్యం ఉండు నాన్ ఇష్యూ హాస్పిటల్లో మందు ఉండదు 1 రూపాయి బియ్యం ఇస్తాం 1 రూపాయి బియ్యం ఇవ్వాలా హాస్పిటల్లో మందు ఇవ్వాలా ఏది ముఖ్యం కాబట్టి ఎంటైర్ నేషన్ ఈస్ బాగ్డ్ డౌన్ ఇన్ ద నాన్ ఇష్యూస్ దట్ ఈస్ ది సోషల్ లైఫ్ బట్ అబౌట్ రిలీజియస్ లైఫ్ ఈవెన్ వర్స్ నేషన్ అంతా కూడా బాగ్డ్ డౌన్ ఇన్ నాన్ ఇష్యూస్ ఎవడో శివలింగం తీస్తాడు అది కరెక్టా కాదా అని పెద్ద చర్చ చర్చ ఏమిట్రా అది తప్పదు ఇట్ ఈస్ ఫాల్స్ దాన్ని చర్చ ఏమిటి తలకాయ చర్చ ఏమిటి దాంట్లో ఇట్ ఈస్ ఫాల్స్ అవచ్చు దాని ఒక చూస్తే తెలియట్లేదా అసలు అది దాన్ని పట్టుకోమని నేను ఎవరున్నాడు అసలు కనుక ఈ విధంగా ఎనీవే ఈ వికారాత్మక దేహ జీవస్య అభ్యుపన్నతే ఓన్లండి ఇదంతా ఈ డైరెక్షన్ అంతా మన పాయింట్ నుంచి జీవుడు ఆ దేవుడు వికారం అంటే దేవుడు మొత్తం దేవుడు అంతా అక్కడే ఉంటాడు ఓ అంశంలో మార్పు వచ్చి మార్పు రావాలి జీవుడు మార్పు రావడానికి అలాగే ఉంటే పోలేదు ఎందుకో ఒకసారి జీవుడు అవునండి దేవుడు దేవుడు పూర్ణంగా దేవుడు ఉండిపోతే అయిపోతుంది మళ్ళీ ఆ దేవుడిలో ఒక సంతోషించుకుని దాన్ని మార్పు చేసి జీవుడు చేసి వాడు ఏడుపు తెల్లారి ఏడవడం మళ్ళీ సుఖం దుఃఖం మళ్ళీ స్వర్గానికి ఉండటం అన్నమాట ఏమిటంటే అలా కాదు చిత్తస్య గతిశ్చింతనీయ ఉన్నదాన్ని మనం వర్ణించాలి కదా
అన్నట్లయితే ఈవిడు ఉన్నాడు జీవుడు, జీవుడు కొత్తగానే చెవుడు లేదా అన్నలే ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అలా వచ్చాడు, వికారాన్ని బట్టి వచ్చాడు అని మనం స్వీకరిస్తే ఏమవుతుంది? ఆ వికారము ఎలా వచ్చింది? దేవుడు వికారం ఎలా వచ్చింది చెప్పాలి కదా. ఇప్పుడు దేవుడు వికారం వచ్చిందంటే ఎలా వచ్చింది? ఇప్పుడు కడుపులో వికారంగా ఉంది అంటే అది ఎందుకు వికారంగా ఉంది? అది పొద్దున్న లేచినప్పటి నుంచి ఏంటి తిన్నారు తాగారు తప్పదు అని లిస్టు చెప్తే దాంట్లో వికారానికి ఏదో ఏదో చెప్పగలుగుతాం అంతే కదండి. సో ఆ విధంగా దేవుడు దేవుడులా ఉంటుంటే ఆయనలో వికారం ఎందుకు వచ్చింది? వికారం వస్తే జీవుడు అయ్యాడు. కాబట్టి వికారం రావాలంటే అన్య సంబంధం ఉండాలి, మార్పు రావాలంటే ఇంకో దాంతో సంబంధం ఉండాలి. ఓకే, దేవుడికి ఇంకో దాంతో, దేవుడికి ఇంకో దేవుడి ఉండాలి కదా మరి. ప్రకృతి దేవుడు అంటే పురుషుడు, ప్రకృతి మాయాశక్తి అని మనం అన్నాం దాని ప్రకృతి. మాయాశక్తి అంటే అది మిథ్య, ప్రకృతి అంటే సత్యం. ప్రకృతితో సంబంధం, ప్రకృతి సంబంధం చేత జీవునికి ఆ ఈశ్వరులో ఓ అంశంలో మార్పు వచ్చి సో జీవుడు వచ్చాడు. ఇప్పుడు అంటే అర్థమంతా తెలుసిన ప్రకృతి సంబంధం చేత మా వికారం వచ్చి జీవుడు వచ్చాడు అంటే జీవుడికి యథార్థమైన పుట్టుక ఉంది. ఇప్పుడు జీవుడికి పుట్టుక లేదు అనే మాట భేదం అది అలాంటి వస్తుంది. ప్రకృతి సంబంధం ఎప్పుడు ఉంటుంది? ఈశ్వరులకు ప్రళయ సృష్టి ఉంటుంది, సృష్టి కాలం ముందు ప్రకృతి సంబంధం ఉంటుంది. ప్రళయంలో ప్రకృతి సంబంధం కట్ అయిపోతుంది. ప్రళయ ప్రకృతి విలీనం మళ్ళీ సృష్టిలో ప్రకృతితో సంబంధం. అంటే అర్థం ఏంటి? ఈ జీవుడు ప్రళయ కాలంలో లేకుండా పోతుంది, ఉచ్ఛేదం అయిపోతాడు. ఉచ్ఛేదం అయిపోవడం అంటే ఏమిటంటే ఒక గడ్డి పోచ తీసుకుని దాన్ని బాగా ఊరేసి పిండి కింద చేసేసి ఉప్పుని గాలి ఉంచేస్తే ఇంకేం లేకుండా అయిపోతుంది, దాన్ని ఉచ్ఛేదం అంటారు. అలా అయిపోతాడు, జీవుడే లేకుండా అయిపోతాడు. ఎందుకంటే ప్రకృతి లేకుండా పోతే విలీనం అయిపోతే ఇంక జీవుడు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతి సంబంధాన్ని బట్టి. కాబట్టి ప్రళయకాలంలో నశించిపోయే జీవుడు మీలో తన స్వరూపాన్ని తెలుసుకుంటాడు. ఏమో తెలుసుకుంటాడు, నేను ప్రకృతి సంబంధంలో ఉంటే అదే కదా మరి వాడు స్వరూపం, నేను ప్రళయకాలంలో ఉచ్ఛేదం అయిపోతాను అని తెలుసుకుంటాడు. అది ఆత్మజ్ఞానం అది. ఆ జ్ఞానం వల్ల మోక్షం ఎలా వస్తుంది? మోక్షం వచ్చే జ్ఞానం అలా ఉంటుందా? కాబట్టి తజ్ఞానాత్ అమృతత్వం నా అవకల్పేత నా ఉంటుంది అక్కడ వెనకాల. అటువంటి జ్ఞానం వల్ల మోక్షం అనేది అసందర్భంగా ఉంటుంది, అది అంగీకారం కాదు. అతశ్చ స్వాశ్రయస్య నామరూపస్య అసంభవాత్ ఉపాధ్యాశ్రయం నామరూపం జీవే ఉపచిన్యతే. కాబట్టి జీవునికి స్వతహాగా నామరూపాలు ఉండదు. ఇప్పుడు నామరూపాలు పెట్టాలి, నామరూపాలు పెడితే కానీ భేదం సిద్ధించదు. ఇప్పుడు దానికి కొండ పేరు నామకరణం చేయాలి, చేస్తేనే అది మట్టి నుంచి మీరు దాన్ని మట్టి నుంచి మీరు సెపరేట్ చేయాలి అంటే కొండ పేరు. ఇక్కడ మట్టి ఉంటుందంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే రాళ్ళు తెప్పిస్తారు, దేవాలయం కట్టిన వాళ్ళు రాళ్ళు తెప్పిస్తారు, ఒక కొండ గురించి రాళ్ళు తెప్పిస్తారు. తెప్పించి ఒక రాయిని ఇది దేవుడు అరే ఇంకా రాయవాడు ముట్టుకోకుండా అని దానికి ఇలాగా మార్పులు పెట్టి ఇంకలాగా ముట్టుకోకండి అని దాని చుట్టూ ఇంకోకండి. ఎందుకని ఇంకా దానికి నామరూపాలు వచ్చేసాయి. ఆ రకంగా ఇంకో స్టోన్ తీస్తాడు, ఇది జయ విజయులు అని రెండు స్టోన్లు అవి నామరూపాలు పెట్టేస్తాడు. ఇంకా ఇంకా దేనికి ముట్టుకోకూడదు, అంతవరకు ఏమి సెపరేట్ ఉంటుంది, అంతవరకు అవే రాళ్ళు ఒకే రాయి, అవే రాళ్ళు ఒకే రాయి. నామరూపాలు పెట్టేప్పటికీ అది మీకు సెపరేషన్ వస్తుంది. ఈ జీవుడి సెపరేషన్ అలాంటిది, అక్కడ యథార్థమైన వికారం ఏమి ఉండదు. ఈశ్వరుడికి ఒక నామరూపాలను జోడించుతాం, ఉపాధి ఉపాధి అనుకుంటే సరిపోతుంది. కల్పితమైన ఉపాధి అంటే కల్పితం అనే అర్థం దాంట్లో విడి ఉన్నది. కాబట్టి ఈ నామరూపంలో కాబట్టి వీడికి ఒక పేరు పెట్టారు జీవుడు అన్నారు. జీవుడు అన్నది అది కొండా కుండా అన్నంత మాత్రాన అది మట్టి కాకుండా పోయిందా పెట్టేది. మరి ఈ కుండ నామరూపాలు ఉంటాయి, నామరూపాలు ఉంటే భేద బుద్ధిగా ఉంటుంది. అలాగే
ఈయన చైతన్యం, చేతలు, చేతనుడా కదా, చేతనుడే ఈశ్వరుడు, ఈశ్వరుడు కదా సృష్టించాడు. ఈశ్వరుడు చేతనుడు ఉంటావో చెట్టుడు ఉంటావో మీరు చెప్పండి. మీరు ముందులోనే గట్టిగా చేసుకున్నారు కదా, ఈ మతాలన్నీ ఉన్నాయి కదా, ఈ మతవాదు ఈశ్వరుడిని చేతనుడు అంటారా చెట్టుడు అంటారు? చేతనుడనే అంటారు కదా. మరి జడ పోషణాలు ఏది పూజించినా చేతనుడనే పూజిస్తారు తప్ప జడుడని పూజించారు కదా. మరి ఈశ్వరుడు చేతనుడు అయితే జీవుడు ఏమిటంటాం? చేతనుడు అంటావా జడుడు అంటావు? చేతనుడే జీవుడు చెడుడని నేను జడుడు అన్నవాడు కూడా చేతనుడే. మరైతే ఇంకా ఈశ్వరుడికి చైతన్యంలో వికారం వచ్చిందని చెప్పాలి. చైతన్యంలో వికారం కాదు, చైతన్యంలో వికారం కాదు, వికారం ఎక్కడ వస్తే అక్కడ వికారం వచ్చిందనే సంగతి చైతన్యానికి తెలుస్తుంది. చైతన్యంలో వికారం కాదు, తెలుసుకునేది చైతన్యం. ఇప్పుడు చైతన్యంలోనే వికారం వస్తే అది తెలియబడదు. కాబట్టి వికారం స్వాశ్రయంగా చైతన్యంలో ఉండదు. న్యాశ్రయమైన చైతన్యం, చైతన్య అన్యాశ్రయమైన వికారం చైతన్యానికి తెలుస్తూ ఉంది. కాబట్టి ఈశ్వరుడు చేతనుడు అలా ఎందుకు వికారమే సంభవం కాదు. చేతనుడు కనుక ఈయన చేతనుడే. మరి ఆ ఈశ్వరుడి నుంచి వీడు ఎలా వచ్చింది అంటే మట్టి నుంచి కొండ వచ్చినట్టు వచ్చింది. మట్టి నుంచి కొండ ఎలా వచ్చింది అంటే మట్టిలో మార్పు చేస్తే వచ్చింది అనుకుంటా. మార్పు మట్టి మట్టి మట్టిలో మారదు. దానికి భూమి నా స్పేస్ టైం, నా రూపాలు అంటే స్పేస్ టైం. ఆ స్పేస్ టైం దేశకాల కలమ వైచిత్రీయ చిత్రీకరణ దక్షిణ మాయా కల్పిత దేశకాల కలమ వైచిత్రీయ చిత్రీ. వైచిత్రీయ అంటే నామరూపాలు, వేర్వేరు నామరూపాలు, చిత్రీకృతం నామరూపాత్మ. ఆ నామరూపాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే దేశకాలం యొక్క కళన అంటే ఎవరు తెలిసిన కమాలు. కమాలు అంటే తెలిసిన పంచార్థం చెప్తే మేము అనుకుంటున్నాం దేశం కాక కమాల్ హై కమాల్. సో దేశకాలం యొక్క కళ హై కళ కామధేవ కవీనాథుని కళా అనే పదము కవులకు కామధేయుడు. ఎందుకంటే మీరు ఏ అర్థంలోనైనా వాడచ్చు. ఇట్ హాస్ మల్టిపుల్ మీనింగ్స్. మీరు వాడేసి అర్థం పెట్టుకోవచ్చు. ఎనీవే దేశకాలముల యొక్క కమాలు నామరూపం. కాబట్టి అది అవడానికి ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే నామరూపాలే ఉండవు. మీరు భేదం కల్పించాలంటే నామరూపాలు పెట్టాలి. పరబ్రహ్మ ఈశ్వరుడా జీవుడా? ఈశ్వరుడు కాదు జీవుడు కాదు, పరబ్రహ్మ పరబ్రహ్మే. పరబ్రహ్మ ఏది కాదండి, ఏది కాదుగా పరబ్రహ్మ. ఫలానా అని నిర్దేశం కుదరదు పరబ్రహ్మ. గీతలో వస్తుంది. కాబట్టి ఆ ఆకాశము, ఆకాశం ఏమిటండి? ఏది కాదండి ఆకాశం. ఆకాశం అని ఎందుకన్నా ఏదో అనాలి అంటాను, ఏదో ఒక అనాలి నిర్దేశం చేయాలి కాబట్టి ఆకాశం. ఆకాశం వంటిది పరబ్రహ్మ. అది ఈశ్వరుడు కాదు జీవుడు కాదు. నామరూపాలు పెట్టండి. ఆ పరబ్రహ్మకి ఓ నామరూపాలను జోడించారు. నామరూపంలో అంటే దేహోపాధిని పెట్టి ఇండియా అంతఃకరణ ఉపాధిని పెట్టి వచ్చిన నామరూపాలు జోడించారు. నామరూపాలు అంటే మొట్టమొదట అసలు అన్నిటికంటే మౌలికమైన నామరూపాలు ఏంటంటే జీవుడు. అత్యంత మౌలికమైన నామరూపాలు ఎందుకని? జీవ ప్రాణధారణే హాని వీడు ఉండబట్టే కదా ఈ చేతులు కళ్ళు ఇలా కలుసుకుంటాయి. వీడు జీవుడు. వాడు స్వతహగా పరిచయం కాదు దాని అర్థం. ఇది ఎలాగంటే అబ్బా ఎలక్ట్రిసిటీ ఉండబట్టే కదా ఈ ఫ్యాన్ తిరుగుతోంది అన్నట్టు. అంటే ఎలక్ట్రిసిటీ తిరిగేస్తుందని కాదు, అది ఉండబట్టే కదా ఇది తిరుగుతోంది. అలాగే ఆ పరమాత్మ చేతుల్ని ఉండబట్టే కదా ఈ దేహం ఇలా నిలిచి ఉంది. జీవ అని పడవచ్చు, నామరూపాలు. ఒక నామరూపం మీరు పెడితే ఇంకా ఆ తర్వాత నామరూపాలు పెట్టుకుంటుంది. ఇది దేవుడు కోసం ఈ రాయి పెట్టాను. చైతన్యము రాయి ఉంది, ఘనము చైతన్యము ఘనము. కొంతమంది అంటారు ఇది ట్యాంజిబుల్ సాలిడ్, సరే అది ఆత్మ సాలిడ్ కాదండి. ఆత్మ కంటే సాలిడ్ ఇంకేది లేదు. ఇట్ ఈస్ మోర్ సాలిడ్ దాన్ డైమండ్. ఎందుకంటే చూసుకో, నీలో నువ్వు చూసుకో, నువ్వే సాలిడ్ ఇంకేది లేదు. ఇలాంటివి కూడా ఊష్కాకి ఉడక్కి నువ్వే ఉన్నది, నువ్వే సాలిడ్. ఆ చైతన్యం అది ఘనమది అంటే అదే ఉంది, ఇంకేది లేదు.
ఆ చైతన్య ఘనమైనటువంటి పరమాత్మ ఎందు మీరు ఒక నామరూపాన్ని పెట్టండి. పెడితే ఆ ఆ నామరూపము ఉపాధి అవుతుంది. ఉపాధి అయ్యి మీకు భిన్నం అనే భావనకి ఆలంబనం అవుతూ ఉంటుంది, భేద బుద్ధాశ్రయం అవుతూ ఉంటుంది. ఆ విధంగా నానా నామరూపాలు వచ్చి జీవ అన్నది ఉపచారము. ఉపచారం అనే మాట సామసాలు చెప్పాను ఈ మధ్యన, అది కాని దాన్ని అది అంటాం. వీడు సింహం అన్నాం ఉపచారం. సో అలాగా ఆ పరమాత్మకి జీవులని ఉపచారం. పరమాత్మ జీవుడు కాదు. ఇప్పుడు అబ్బా ఎలక్ట్రిసిటీ ఎంత బాగా తిప్పుతోంది, ఇట్స్ ఏ గుడ్ గుడ్ స్పిన్నర్. ఎలక్ట్రిసిటీ ఈజ్ ఏ గుడ్ స్పిన్నర్. ఎలక్ట్రిసిటీ ఈజ్ ఏ గుడ్ స్పిన్నర్ అంటే అది ఎలక్ట్రిసిటీ తత్వమా అంటే ఉపచారం. ఉపచారం మంచిగా బల్బు వెలుగుతుంది, ఎలక్ట్రిసిటీ ఈజ్ ఏ గుడ్ గ్లోయర్ అని అంటే ఉపచారం. ఇట్స్ నాట్ ఏ గుడ్ గ్లోయర్, ఇట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్, ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ గ్లోయర్. బట్ బేస్డ్ ఆన్ ఎన్ ఉపాధి ఇంకా నేమ్ టు ఇట్, ఇట్స్ ఏ గుడ్ గ్లోయర్. ఇప్పుడు వాయువు ఉందనుకోండి, ఇట్స్ ఏ గుడ్ గ్లోయర్. అంటే వాయువు అడిగితే నేను గ్లోయర్ నాకు వెళ్ళకూడదు అంటారు. ఉపచారం దీనికి మామూలు స్టాండర్డ్ విస్తారం. సూర్యుడితో ఓ భక్తుడు అన్నాడు, ఏమయ్యా నువ్వు చీకట్లో పాలన జరుగుతున్నావు అని. అంటే ఆయన అలాగా నేనే నాకు తెలియదు, నేను ఎరగను చీకట్లో పాలకురాలేదు ఏది అసలు ఒకసారి చూడండి, నేను పాలకురాలని చీకట్లో ఎలా ఉన్నాను ఇంకా అవంటున్నా వాట్ ఈస్ ఇట్ అంటే హెల్ప్ ఉన్నామే. అంటే సరే నీకు చూపిస్తానరా పశ్చిమం తూర్పులు ఉన్నావు చీకట్లు అక్కడ పశ్చిమానికి వెళ్ళిపోయాయి, నువ్వు పశ్చిమానికి రా నీకు చీకట్లు చూపిస్తావు పశ్చిమానికి తీసుకెళ్తే అక్కడ లేవు. ఆయన ఆఖరికి పాపం తాను పాలకురాలే చీకట్లను ఎప్పుడు చూడకుండానే ఉండిపోయాడు అప్పటికే ఇప్పటికీ. ఉపచారం అండి, చీకట్లో పాలకురవుతున్నాడు ఆయన చీకట్లో ఒకటి తీసుకుని ఎలా పాలకురవుతున్నా ఉపచారం. అలాగే జీవుడని ఈ దేహేంద్రియాలను బట్టి ఉపచారం వచ్చింది. అది కాదంటే అది కాదు జీవుడు అనేది ఏమి లేదు అదే కాదు. అత ఏవాత్పత్తిరవి ఉపచేతులు అగ్ని విస్ఫులింపోదాహరణేనా శ్రావ్యమానా ఉపాధ్యాశ్రయేవాతనే ఎప్పుడైనా జీవుడిగా అసలు ఉత్పత్తి లేదు, కొండకి పుట్టుక లేదు, కొండకి పుట్టడా ఏది పుట్టలేదు, మట్టియే అలా ఉంది. నామరూపాలని ఆయన మహాత్ములు స్ట్రైకింగ్గా చెప్తారు అన్నమాట. ఆ మాట వినేప్పుడే హా ఇదే నేను రహస్యం అంత స్ట్రైకింగ్ ఉంది. ఆయన ఏమన్నారంటే ఘటము పుట్టుట అంటే ఘటాకార వృత్తి పుట్టుటయే, ఇంకా అంతకంటే వేరే ఏం పుట్టడం లేదు. ఘటాకారుడు బుద్ధిలో ఘట జ్ఞానం పుట్టింది, ఘటము అనే జ్ఞానం పుట్టింది కదా అదే ఘట పుట్టడం. ఇంకా వేరే బయట పుట్టింది లేదు గిట్టింది లేదు. ఇది ఇప్పుడు ఈ మూడు ముక్కలాట ఆడుతూ ఉంటారు, వీడు నెగ్గాడు అంటాడు. ఏమి నెగ్గాడు? ఆ నెగ్గాడునే జ్ఞానమే నెగ్గడం. అక్కడ నెగ్గడం ఉంటుంది ఏమి, ఇప్పుడు క్రికెట్ ఉంటుంది వాడు నెగ్గాడు. ఏమి నెగ్గాడు ఏమిటి, ఏమి నెగ్గడానికి ఏముంది, ఓడడానికి ఏమి, బంతి వేసి మాకు పుట్టాడు ఇలా అన్నారు అలా అన్నారు లెక్క వేసారు క్యాల్కులేషన్స్ చేసి అంతా చేసి 6 గంటల తర్వాత వీడు నెగ్గాడు అని ఇంటర్వ్యూ వేసి కూడా చెప్తాడు. ఆడిన వాడికి తెలియదు, వీడు చెప్తే కానీ వీడు నెగ్గాడు. అక్కడ నెగ్గడము ఓడము ఏమీ ఉండదు. నెగ్గేడనేటువంటి ఒక వాసన ఒక సంస్కారం ఉద్బుద్ధం ఒకటే నెగ్గుతుంటారు. ఆఖరి బంతి వేసి కాక ఏమీ అన్నాం, ఆఖరి బంతి వేయగానే నెగ్గాడు ఆయన నెగ్గాడు అంతే. కాబట్టి ఉపచారమే తప్ప అది నామరూపోపాధి కొత్తగా నెగ్గింది లేదు పోయింది లేదు. అలాగే జీవితం కూడా కొత్తగా పుట్టింది లేదు గిట్టింది లేదు. ఎలాగంటే ఇప్పుడు అగ్ని బాన్ ఫైర్ దాని నుంచి రవ్వలు, దాని నుంచి రవ్వలు పుట్టేయి. ఎవరు పుట్టేయండి రవ్వంటే ఏమిటంటాం, రవ్వంటే ఆ కట్టే ముక్కంటావా అగ్ని అంటావా? అగ్ని అగ్ని అయితే ముట్టలేదు, అగ్ని పుట్టిందా అగ్ని సృష్టి అనేది ఏం పుట్టిందో ఏం లేదో మనం చూడలేదు పెట్టలేదు. అగ్ని పుట్టలు ఉంటుంది పుట్టలు ఉండేది ప్రకటన అవడమే తప్ప పుట్టలేదు. కాదండి ఆ కట్టెపుల్ల పుట్టింది, కట్టెపుల్ల పుట్టలేదు అందరూ ఉన్నదిగా దాంట్లో వేలు వేసి కట్టెపుల్లగా
అంతగా అంతలోకి అక్కడ పుట్టి ఏం పుట్టిందండి? కారణమయ నామరూపాలు పుట్టి పుట్టింది. ఏమిటి నామరూపాలు? రామ్మ. మేము కట్టెపొలం అంటే పుట్టింది కూడా, అగ్ని అంటే పుట్టింది కూడా. ఇంకో కొత్త నామరూపం జోడించాలి, రవ్వ అనే నామరూపం జోడించాలి, మునుగురు అనే నామరూపం జోడిస్తే ఆ పుట్టింది పుట్టిందని అందరూ అనుకుని సంతోషపడవచ్చు. జీవుడు అలాగే పుట్టింది లేదు వెళ్ళలేదు, ఇంకా ఉపాధిని బట్టి అదే అగ్ని ఆ చిన్న కట్టె కుక్కలో ప్రకటమైనప్పుడు పుట్టింది అని ఆ రకంగా ఒక నామరూప అందరూ పొలానికి సాంతం. ఇదిగో పులి అంటే అదిగో తోక, అక్కడ పులి లేదు తోక లేదు అంటే ఒకడు అదిగో పులి అన్నాడు అక్కడ పులి లేదు. ఈ లోపల ఏదో కనబడితే అది తోక ఎగుతుంది లేదుంది ఆవిడ, అదిగో తోకలే ఆవిడ ఉంది అలాగే అనమాట. ఆవిడ కాబట్టి ఆయన సో అక్కడ ఏమి ఉండదు, ఊరికే నామరూపాలు వస్తాయి. అలాగే నామరూపాలు అలా పోతుంది. పూర్వానికి వరద వస్తుందని అందరూ పరిగెత్తుకొచ్చారు, ఒకడు పరిగెడుతూ ఉంటాడు. ఎవరో పరిగెడుతున్నా అంటే పని భారహ అంటే అవి విన్నవాడు పరిగెడితే వీడిని అడుగుతాడు ఎవడో, అడిగితే ఏం చెప్పాలి? వాడారహే ఐసామే సునాహు అని చెప్పాలా? వాడు అలా చెప్పడు, వాడారహే అని చెప్పాడు అంటే వాడు పరిగెడతాడు. కాబట్టి గతంలో ఒక నామరూపాలు అలా పోతూ ఉంటాయి, నామరూపాలు అలా పోతూ ఉంటాయి. దీంట్లో ఇది దిస్ ఈజ్ సాక్రో శాంక్ట్ అంటూ ఏమవుతుంది. అలాగా రవ్వ అంటూ పుట్టిందేమీ లేదు, నేను అనుకోవాలి రవ్వ రవ్వ పుట్టింది సరే అలా పుట్టిందని అనుకుంటే అనుకోవచ్చు. వాస్తవానికి పుట్టింది కూడా ఏమీ లేదు, లేదయా పుట్టిందనే మాటే ఉంది శ్రావ్య మాట. అంటే ఉపాధిని పెట్టి అలా చెప్పారని మీరు ఆప్షన్ చూసుకోవాలి. ఆ టాపిక్ అయింది యథప్యుక్తం అని ఇంకొక ఇష్యూ రావాలని చెప్తున్నారు, మళ్ళీ మనం చూద్దాం. ఓం నమః శివాయ.